నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వికారాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్యమాలు ఉద్యమాలలో కేసు వేసుకొని బట్టలు చింపుకొని అక్కడురికి ఇక్కడురికి కోట్ల చుట్టూ ఇంకా తిరిగి తిరిగి తిరుగుతూనే ఉన్న ఉద్యమకారులకు ఈ రోజటి వరకు ఒక్క అంటే ఒక ఉద్యోగ అవకాశం కాదు, రాజకీయంగా కూడా ఒక్కటంటే ఒక్క ప్రాఫిట్ కూడా లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, నెక్స్ట్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ మనసుల మీద చెయ్యేసుకొని చెప్పమని చెప్తున్నా. మీరు ఏ రోజన్నా టీఆర్ఎస్ జెండా కానీ తెలంగాణ జెండా కానీ పట్టుకొని ఉద్యమం చేసిర్రా. మీరు మీ మనసులను అడుక్కోండి, మీరు ఏ రకంగా పదవులు ఎక్కిర్రు, ఏ రకంగా మీరు ఈరోజు పబ్లిక్ ని రూల్ చేస్తుర్రు అనేది మీ ఆత్మ వదిలేస్తున్న దాన్ని. దానికి మించి మేమేం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. మా వికారాబాద్ అభివృద్ధి చెందకపోయినా, నిరుద్యోగ భృతి రాకపోయినా, తీవ్ర ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. జై యూత్ కాంగ్రెస్. రెండు వేల 2019 ఎన్నికల నాడు కేసీఆర్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని ఆవిచ్చిందంటే, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము, లక్ష నోటిఫికేషన్లు విడుదల చేస్తాము, ఏదో కట్నం జరిగినట్టు నెలకు 3,016 రూపాయలు నిరుద్యోగ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేరు. రోజుకి ఎంత వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య పాలవుతున్నాయి, ఏ ఒక్క ఎమ్మెల్యేకు చేయడం లేదు. తక్షణమే మేము వికారాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాము, సార్ మా నిరుద్యోగ వృత్తి రాకుంటే మీరు కేసీఆర్ని పోయి అడుగుతారా, రాజీనామా చేస్తారా, ఏం చేస్తారో తెలియదు. మీరు తక్షణమే మా నిరుద్యోగులకు అందరు ఒకటి అది 370 జీవోలు ఒకటి అది
అది రైట్.